అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. హరిదాసులు డుడు బస్వన్నల వేషధారణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మండలానికి చెందిన ప్రజలు, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మహిళ నాయకురాలు సవితమ్మ పాల్గొన్నారు. ఎంపీడీఓ శివశంకరప్ప మరియు మండల స్థాయి అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. అనంతరం మహిళ నాయకురాలు సవితమ్మ మాట్లాడుతూ గత 10 రోజుల నుండి జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో 10 రోజుల పాటు ప్రజా సమస్యలపై గ్రామీణ ప్రాంతాలలో సేవనందించిన అధికారులు సంక్రాంతి పండుగను ఈ విధంగా నిర్వహించడం ఆనందంగా ఉందని కొనియాడారు. నిష్కళంక నిర్వికల్ప నిత్య సత్యదాయక శ్రీకర అదేవిధంగా వచ్చేసరికి మా కృష్ణారెడ్డి మేడం, గుంటూరు పీడీ గారు మరియు గవర్నమెంట్ హైస్కూల్ పీడీ గారు అందరూ చాలా టైర్డ్ అయిపోయినారన్న ఉద్దేశంతోనే మేము మన కార్యక్రమం చేసాము. లేకపోతే కలిసింటే ఇంకా చాలా బాగా జరిగేదేమో. ఓకే, అందరం చాలా మంచి. ఈ రోజు కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమమే కాదు మన ప్రభుత్వం చేస్తున్నది. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు ఏదైతే అవసరమో అది తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఎందుకంటే రంజాన్ తోపా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, మిగతా ఏదైనా కానీ ఈరోజు కూడా సంక్రాంతి పండుగ చేయాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా జన్మభూములు వీళ్ళంతా టైర్డ్ అయిపోయినారు వాస్తవంగా. అయినా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం. మీరొక్కసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మరి మీకు కూడా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ